హైదరాబాద్ బేగంపేట్ పూలే ప్రజాభవన్ కు జనం క్యూ కట్టారు. జిల్లాల నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. భూ సమస్యలపై ఎక్కువగా దరఖాస్తులు ఇస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు పేద ప్రజల భూములు లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలంటూ ప్రజాభవన్ ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు బాధితులు. ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పి మాకు కేసు జరగడం వల్ల మేము ఇల్లు కట్టుకోలేకపోయినాం. ఫుల్ఫిల్గా పూర్తి 300 ప్రణాళిక కట్టుకోలేని పరిస్థితిలో మిగతా ల్యాండ్ గ్రాబర్స్ ఎంటర్ అయిపోయి అక్కడ నుండి మాకు క్రియేట్ చేస్తున్నారు ప్రాబ్లమ్స్ని వన్ బై వన్ బై. హైకోర్టులో గెలిచాం కేసు, సుప్రీంకోర్టులో కూడా మేము గెలిచినాం. మా ఫేవర్లో వచ్చింది కేసు. వచ్చిన తర్వాత మనం కట్టుకోనివ్వకుండా ఈ జిహెచ్ఎంసి ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కలిసి కుమ్ముకై మమ్మల్ని ఈ రోజు వరకు ఇబ్బంది పెడుతున్నారు. ఏంటంటే వాళ్ళు ఈ ధరణి వచ్చిన తర్వాత మరీ ప్రాబ్లమ్స్ పెరిగిపోయిందండి. ఈ ధరణి వల్ల వాళ్ళు మళ్ళీ ల్యాండ్ ఓనర్స్ని ఈ ల్యాండ్ గ్రాబర్స్ వెళ్ళి వాళ్ళతో మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ మళ్ళీ ఫేక్ పాస్బుక్లు తీసుకొని చేశారు. పాస్బుక్ కూడా మేము రద్దు చేయించాం. అంటే ఈ వ్యవస్థ నా శత్రువు, మాకు మేమా శత్రువు, అసలు మేము ఎవరితో కొట్లాడాలి? ఎందుకు అంటే 89లో మీరు చూస్తున్నారు, నా ఏజ్ 33-35 సార్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఇక్కడ 300 మెంబర్స్ ప్లాట్ ఓనర్స్ ఉన్నారు. 89లో కొన్నారు సార్, ఒక రూపాయి కొని ప్రైమ్ ల్యాండ్ అయిపోయేసరికి భూమి మీద అప్పట్లో ఫేక్ పట్టా పాస్బుక్లు వచ్చినాయి. తర్వాత ఇప్పుడు ధరణి వచ్చింది, అంతకుముందు మధ్యలో వేరే పాస్బుక్. అంటే ల్యాండ్ గ్రాబర్స్ నుంచి ఏదో ఒకటి గవర్నమెంట్లు మారుతున్నా, సిస్టమ్స్ మారుతున్నా, ఏం మారుతున్నా కానీ భూమి మీద మాత్రం జరిగే అన్యాయం అనేది మారుతలేదు. మళ్ళీ ఇది వ్యవసాయ భూమి అని చెప్పి వాళ్ళకి 25 ఎకరాలు వాళ్ళకి ధరణిలో ఎక్కించినందుకు మాకు ఆ రోజు నుంచి, ఆ ఎక్కించిన రోజు నుంచి మాకు ఏమవుతుందంటే ఆ పట్టా పాస్బుక్లే చెల్లవని గవర్నమెంట్ తీర్పు చెప్పింది. ఆ అమ్మాయిని తహసీల్దార్ని సస్పెండ్ కూడా చేసిండు. సస్పెండ్ చేసిన తర్వాత ఉన్న ధరణి ఎట్లెక్కుతుంది? అది మా ప్రాబ్లం అండి. ఒకసారి పట్టా పాస్బుక్ క్యాన్సిల్ ఆర్డీఓ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ దాంట్లో ధరణిలే ఎట్లెక్కిచ్చిండు? రికార్డు పరంగా మాది 1950 నుంచి రికార్డు పరంగా ఉంది. మాకు భూమి పాస్బుక్ ఇవ్వమని చెప్పి ప్రతి సోమవారం గ్రీన్వేస్ పెడుతున్నాము. పేపర్కి పరిమితం అయిపోతుంది. ఆఫీస్కి పోయి చుట్టూ తిరిగి మా చెప్పులని అడిగిపోతున్నాయి. మా కుటుంబం మాత్రం ఒడిగా పడ్డది. దయచేసి రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి, గవర్నమెంట్ మారింది కాబట్టి మాకు వస్తాయని ఆశపడుతున్నాము. రేవంత్ గారు దయచేసి దండం పెడతామని చెప్పి మొక్కుతున్నాము.